శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు పెళ్లి కాని ప్రేమ కథ. రచించిన వారు జి మురళీధర్ గారు. కథ విందాము. ఆటోలో వెళుతున్న శ్రీలహరి ఆ ఆటోని ఒక స్కూటర్ ఢీకొట్టడంతో భుజానికి గాయమై హాస్పిటల్లో చేరిందని తెలిసి నాగమణి పలకరించడానికొచ్చి వివరాలు తెలుసుకుంది. అసలు మన వాళ్లకి క్రమశిక్షణ, నిజాయితీ, తెలివితేటలు లేవని చెప్పాలి లహరి. లేకపోతే ఏమిటి, రోజుకి దేశంలో ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. డొక్కు బండ్లను తోలటం, విశ్రాంతి లేకుండా తోలటం, తాగి తోలటం, అసలు మన వ్యవస్థలోనే లోపముంది. అమెరికాలో రోడ్డు మీద పోతున్న వాహనానికి మరో వాహనం ఎదురురాదు, యాక్సిడెంట్ జరగటం చాలా అరుదు. అదే మన ఇండియాలో అయితే ఊళ్ళోనే అన్ని వాహనాలు, మనుషులు ఎదురు బొదురు రాకపోకలే. ఎప్పుడు మారుతుందో ఈ పరిస్థితి. తనున్నది హాస్పిటల్ అన్న సంగతి కూడా మర్చిపోయి నాగమణి అనర్గళంగా ఇంగ్లీషులో స్వదేశాన్ని విమర్శిస్తోంది. ఆ సమయంలో శ్రీలహరిని చూడ్డానికి జూనియర్ డాక్టర్ దయానిధి అక్కడికొచ్చాడు. నాగమణి చిరు ఉపన్యాసం హాస్పిటల్ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తున్నా ఆమె స్పష్టమైన ఇంగ్లీషు ఉచ్చారణ, చక్కని పదప్రయోగం, విషమ పరిశీలన, తెలిసిన దానిని ధైర్యంగా బయటికి చెప్పటం చూసి వారించలేకపోయాడు. నాగమణి ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తూ నెలకి 10,000 సంపాదిస్తుంది. అందరూ తన గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎదగాలని ఆమె కోరిక. అమెరికా వెళ్లిన వారు చెప్పే విషయాలు ఆ దేశ వైభవం విని అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకుంది. ఎందుకైనా మంచిదని కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటోంది. అమెరికాలో స్థిరపడిన వారు పరిచయమైతే తన అభిలాష తెలియజేస్తోంది. పెళ్లి కూడా చేసుకోకుండానే అమెరికా సంబంధం కోసం ఎదురుచూస్తోంది. ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే రూపం ఆమెది. తెల్లని వర్ణం, ఆరోగ్యవంతమైన శరీరం, మనసులోని ఉత్సాహం కళ్లల్లో మెరుపుల ద్వారా వ్యక్తమవుతూ ఉంటే చూసేవారికి వింత అనుభూతి కలిగి ఆమె చెప్పేది వింటారు బొమ్మల్లాగా. డాక్టర్ దయానిధి అమెరికాలో పై చదువులకి వెళ్లటం ఖాయమైందని శ్రీలహరి చెప్పినప్పుడు నాగమణి అతని కేసి పరిశీలనగా చూసింది. దయానిధి నలుపు, అందగాడు కాదు, ఆమె వాటి గురించి పట్టించుకోలేదు. అతను అమెరికా ఉద్యోగం పొందితే అతన్ని పెళ్లి చేసుకుని అక్కడ స్థిరపడాలని ఆమె ఆలోచన అంతే. తన అందానికి, వాక్చాతుర్యానికి డాక్టర్ దయానిధి ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయాడని ఆమె పూర్తిగా గ్రహించింది. కాని ఆమె అందం, వాక్చాతుర్యానికి లొంగి ఆమెను ప్రేమించిన వారు అమెరికాలో స్థిరపడకపోతే ఎలా మోసపోతారో దయానిధి ఊహించలేకపోయాడు. ఇంటికి చేరిన తర్వాత కూడా నాగమణి వాగ్దాటి అందం దయానిధిని వదిలిపెట్టలేదు. అతని గురించి నాగమణి, నాగమణి గురించి అతను, ఇలా ఇద్దరూ శ్రీలహరి నుంచి వివరాలు తెలుసుకున్నారు. శ్రీలహరి హాస్పిటల్లో ఉన్న 3 రోజులు నాగమణి వచ్చి వెళ్ళింది. ఆ పరిచయంతో ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకోవటం, ఆ తర్వాత ఫోన్లో, బయట పార్టీల్లోనూ మాట్లాడుకోవటం, అలా ఒకరి ఆశయాలు ఒకరు వివరంగా చెప్పుకున్నారు. దయానిధి ఎడారి జీవితంలో నాగమణి ఒయాసిస్ అయ్యింది. నిజం చెప్పాలంటే అతనికి అమెరికా వ్యామోహం లేదు, పై చదువులు చదవాలని కూడా లేదు. తన దగ్గర బంధువులు చదువుకోమని స్థిరపడమని ఆహ్వానించటం, సాయం చేస్తామని మాటివ్వటం వల్ల ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిస్టమ్ ఇల్స్కు ప్రిపేర్ అయి మొదటి ఛాన్స్లోనే సెలెక్ట్ అయ్యాడు. సర్టిఫికేట్ వచ్చింది. చదువుకోటానికి అమెరికాలో జరిగే ఎంట్రన్స్ ఇంటర్వ్యూలను తట్టుకునే ధైర్యం ఉంది. నాగమణిని వదిలి అమెరికా వెళ్లటం అతనికి పెద్దగా ఉత్సాహం లేదు. ఆ సంగతి ఒకరోజు నాగమణితో చెప్పాడు. అతను అమెరికా ప్రయాణం మానుకోవటం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. తప్పతాగి కులం మరిచినట్లున్న అతని మాటలు ఆమెకు కోపం కలిగించాయి. దయానిధి చేతిని తన చేతిలోకి తీసుకుని నెమ్మదిగా ఒత్తుతూ అంది, చూడు డార్లింగ్, జీవితం అంటే కేవలం భావుకత కాదు, ఒక కఠోర సత్యం. జీవితంలో తళుకులు పెళుకులు చూసి మురిసిపోతూ చతికిల పడితే ఎవ్వరూ పైకిరారు. బావిలో కప్పలా సుఖంగా బ్రతికితే సరిపోతుందా? నీలాంటి తెలివి గలవాడు, క్రమశిక్షణ, నిజాయితీ గలవాడు అమెరికాలోనే పైకి రాగలడు. అక్కడికి వెళ్ళటానికి బెంగెందుకు? నేను అక్కడికొస్తాగా, కాకపోతే కొంత ఆలస్యం కావచ్చు. దానికోసం చేతికందిన సువర్ణ అవకాశాన్ని వదులుకోవటం ఏమైనా బాగుంటుందా? ఎన్ని దేశాల నుంచి ఎన్ని వేల మంది అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్నారు. నీకు తెలియదు, గ్రీన్ కార్డ్ వచ్చాక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఆ మాటలు దయానిధి పైన పనిచేశాయి.
విరహము కూడా సుఖమే కాదా? పాత సినిమా పాట. పల్లవి గుర్తు చేసుకుని తనని తాను సముదాయించుకున్నాడు. నాగమణి స్నేహితుల్లో శ్రీలహరికి మాత్రమే ఈ పెళ్లి కాని ప్రేమ కథ తెలుసు. దయానిధిలోనే ఎక్కువ నిజాయితీ, అమాయకత్వం ఉందని కూడా తెలుసు. అందుకని ఒకరోజు సాయంత్రం శ్రీలహరి నాగమణి దగ్గర ఈ పెళ్లి ప్రసక్తి లేవదీసింది. చూడు నాగమణి, దయానిధి సంగతి బాగా ఆలోచించు. నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవటం మీ ఇంట్లో వారు ఇష్టపడరు. ఎందుకంటే అతను క్రిస్టియన్, పైగా నలుపు, నువ్వు హిందూ, పైగా బంగారు వన్నెగల అందగత్తెవి. అమెరికా ప్రభుత్వం వీసాల కోట బాగా తగ్గించింది. గ్రీన్ కార్డులు రావటం కూడా కష్టమే. బుష్ రెండవసారి ప్రెసిడెంట్ అయ్యాక ఈ మార్పులు తెచ్చాడు. అబ్బా, ఏమిటే అమ్మమ్మ పోరులా మాట్లాడుతున్నావు? పెళ్లి నాకా నీకా? నేను అతన్ని తమాషాకి ప్రేమించానంటావా? నీకో సంగతి చెప్పాలి. ఎల్లుండి సోమవారం వైస్రాయ్ హోటల్లో దయానిధికి ఫేర్వెల్ కమ్ మ్యారేజ్ పార్టీ. ఈ ప్రపోజల్ నాదే. అతను కూడా వెంటనే ఒప్పుకున్నాడు. ఇలా సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాను అనేగా నీ అనుమానం? అతను అమెరికా వెళ్ళాక మరో అందగత్తెతో ప్రేమలో పడితే నా పరిస్థితి ఏమిటి? దయానిధి మీద నీకున్న నమ్మకం ఇంతేనన్నమాట. నువ్వు మా అమ్మమ్మకి అమ్మ కాలంలో పుట్టించిందనివే. సరే, ఈ గొడవంతా ఎందుకు? ఎల్లుండి జరిగే మా పార్టీలో చాలా తక్కువ మందితో రహస్యంగా అరేంజ్ చేస్తున్నాను. నువ్వు వచ్చి ఫోటోలోనూ వీడియోలోనూ కనపడు చాలు. పెళ్లి కాకుండా మ్యారేజ్ పార్టీ చేసుకోవటం దయానిధికి కూడా ఇష్టం లేదు. క్రైస్తవ మతాచారం ప్రకారమైనా లేదా హిందూ మతాచార ప్రకారమైనా తమ వివాహం జరగాలని ఉంది అతనికి. కాని నాగమణి వాగ్దాటికి తల వంచాడు. శ్రీలహరి కూడా ఆమెను వారించే భంగపడింది. సాంప్రదాయ ప్రకారం జరిగే పెళ్లికి ఏ దేశంలోనైనా ఎంతో విలువ ఉంటుందని, వధూవరులకు ఎంతో గౌరవం దక్కుతుందని, కావాలనుకుంటే ఆ పెళ్లిని రిజిస్టర్ చేసుకోవచ్చని కూడా చెప్పి చూసింది శ్రీలహరి. కాని నాగమణి తన మొండిపట్టు వదల్లేదు. ఇరువురి పెద్దలకు కూడా తెలియకుండా సుమారు 20 మంది మిత్రులతో రహస్యంగా నాగమణి దయానిధి హోటల్కి చేరుకుని పార్టీ ముగించారు. చాలా మందికి అది ఫేర్వెల్ పార్టీ. కానీ శ్రీలహరి లాంటి ఇద్దరు ముగ్గురు ప్రాణ స్నేహితులకు అది కాబోయే వధూవరుల మ్యారేజ్ పార్టీ. 2 వారాల తర్వాత దయానిధి న్యూయార్క్కి పోవాలి. సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. తెల్లవారుజామున 3 గంటలకు ఫ్లైట్. చివరి రోజంతా నాగమణి అతన్ని అంటిపెట్టుకుని గంట గంటకు, డియర్, సాధ్యమైనంత త్వరలో మన పెళ్లి జరిపించి నన్ను నీ దగ్గరకు పిలిపించుకునే బాధ్యత నీదే, నీదే అని మర్చిపోకు అని చెప్తూనే ఉంది. నాకు కూడా నిన్ను వదిలి ఉండటం కష్టమే, తప్పకుండా ప్రయత్నిస్తాను అని తన బలమైన చేతులతో ఆమెను కౌగిలించుకున్నాడు. దయానిధి అమెరికా వెళ్లిన తర్వాత నాగమణికి బోర్ కొట్టసాగింది. దయానిధి మీద ప్రేమతో తాను పక్కకు తోసేసిన పాత స్నేహితులతో మళ్లీ స్నేహాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. మంగనాథాచార్యులకి ఫోన్ చేసింది. హల్లో నాగమణి గారు, చాలా కాలం తర్వాత ఫోన్ చేశారు. సీక్రెట్గా అదేదో పెళ్లిలాంటి పార్టీ చేశారట? ఎందుకండి కొత్త ఆచారాలు మొదలు పెడతారు? మీ ఆయన్ని, మీ అదృష్టాన్ని చూసి అసూయ పడతామనుకున్నారా? ఏదైతే ఏమీలే, కాబోయే వధూవరులకు నా శుభాకాంక్షలు అన్నాడు. నాగమణి బిత్తరపోయింది. తను ఎంతో రహస్యంగా పార్టీ చేసుకున్నా అది అందరికీ తెలిసిపోయింది. నాగమణికి మానసిక అశాంతి ఎక్కువయింది, నిద్ర తక్కువయింది. రాత్రిళ్ళు నిద్రపోవటానికి నిద్ర మాత్రలు వేసుకోవటం మొదలుపెట్టింది. దయానిధి వెళ్లిన 2 వారాలకి అతని వద్ద నుంచి ఈమెయిల్ వచ్చింది. తన చిరునామా, కాలేజీ చిరునామా వివరాలు ఉన్నాయి అందులో. తర్వాత 4 రోజులకి ఫోన్ వచ్చింది. అమెరికా వైభవం, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ టీవీ, ఆసియా వారి వివరాలు చెప్పాడు. 4 రోజుల తర్వాత ఉత్తరం వచ్చింది. ఇక్కడ లా అండ్ ఆర్డర్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కఠినంగా పాటిస్తున్నారు. నిన్ను ఇక్కడికి తీసుకురావటానికి కొంతకాలం ఆగవలసి ఉంది. బహుశా 2-3 సంవత్సరాల పైనే పట్టవచ్చు అని ఉంది అందులో. అమెరికాలో నాగమణికి ఏదైనా ఉద్యోగం గురించి దయానిధి విశ్వ ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆ సంగతి వివరంగా చెప్పాడు కూడా. 6 నెలల తర్వాత దయానిధి నుంచి మెసేజ్లు రావటం తగ్గాయి. ఒక్కోసారి ఫోన్లో కూడా దొరకటం లేదు. ఒకసారి, ఇక్కడ వారు అనవసరంగా మాట్లాడుకోరు, నెలకో 2 నెలలకో ఒక్కసారి మాట్లాడుకుందాం, అనవసర ఖర్చెందుకు చెప్పు అన్నాడు. దాంతో అతని మీద నాగమణికి నమ్మకం కాస్త తగ్గింది. రోజు రోజుకి
ఆమెకు నిరాశ, నిస్పృహలు, ఆతృత ఎక్కువ కాసాగాయి. వాటిని మర్చిపోటానికి ఆమె తన ఆత్మీయురాలు ఇన్నర్ వీల్ క్లబ్ సెక్రటరీ అన్నపూర్ణ ఇంటికి వెళుతూ ఉండేది. ఆమె సాన్నిహిత్యం నాగమణికి ఎంతో ఉపశమనంగా ఉండేది. మళ్లీ మనసు చురుగ్గా పనిచేసేది. ఒకరోజు సాయంత్రం అన్నపూర్ణ గారి 25వ పెళ్లిరోజు సందర్భంగా టీ పార్టీకి నాగమణి కూడా వెళ్ళింది. అక్కడ శివకుమార్ని పరిచయం చేసింది అన్నపూర్ణ. శివకుమార్ అమెరికాలో 10 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. గ్రీన్ కార్డు, కారు, ఫ్లాట్, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి చేసుకుని భార్యని తీసుకుని వెళ్లి ప్రశాంత జీవనం గడపాలి అనుకుంటున్నాడు. నాగమణి అతన్ని పరిశీలనగా చూసింది. చాలా అందంగా ఉన్నాడు. తర్వాత ఆలోచనల్లో పడింది. దయానిధికి చదువు అయిన తర్వాత అక్కడ ఉద్యోగం దొరుకుతుందా? దొరికిన గ్రీన్ కార్డు సంపాదించగలడా? చాలా మంది ఆ పనులు చాలా కష్టం. పూర్వంలాగా కాక ఇప్పుడు అమెరికా ఇమిగ్రేషన్ రూల్స్ ని చాలా కఠినం చేసిందని చెప్తున్నారు. శివకుమార్ ఒంటరిగా కుర్చీలో ఉన్న సమయంలో నాగమణి మాట కలిపింది. అందరూ కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నారు, మీరేమీ తీసుకోకుండా ఒంటరిగా కూర్చున్నారే, కాఫీ టీ ఏమైనా కావాలా? ఇంగ్లీష్లో అడిగింది. థ్యాంక్స్, ఏమీ వద్దండి. బైదిపై నా పేరు నాగమణి అని అన్నపూర్ణ గారు పరిచయం చేశారు, గుర్తుందా? మనిద్దరి పేర్లు కలిసినట్లుగా అనిపిస్తోంది. మీరు అన్నపూర్ణ గారికి బంధువులా? కాదండి, వీరి బంధువులు కొందరు అమెరికాలో నాకు బాగా స్నేహితులు. మాది ఈ ఊరే. ఈ ఊరే కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళింటికి వెళ్లమని నా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. ఆమెకు సంభాషణ ఇంకా పొడిగించాలని ఉంది. మీకు ఏ రచయిత అంటే ఇష్టం? ఇష్టం అంటే ఎలా చెప్పటం? సాహిత్యం అంతా ఒక మూటగా లేదు. కథలు, కవిత్వం, నాటకాలు, నవలలు, యాత్రా సాహిత్యం, లేఖ సాహిత్యం, విమర్శ, ఇలా ఉన్నాయి. నాగమణి మాట్లాడలేదు. వీటిలో కవిత్వం ఇష్టం. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే కాస్త అభిమానం ఎక్కువ. గీతాంజలి విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? సూటిగా అడిగింది. అది మతాలకి సంబంధం లేని ప్రపంచ ఆధ్యాత్మిక కావ్యం. రూపం లేని భగవంతుని, ఆయన ప్రేమని ఠాగూర్ అందులో చూపిస్తారు. రూపం లేని భగవంతుణ్ణి గ్రహించే స్థాయికి ఇంకా మన వాళ్లు ఎదగలేదు. భజనలు, పూజలు కూడా భగవంతుని అనుగ్రహం పొందవని కూడా ఆయన పరోక్షంగా అందులో రాశారు. భగవంతుణ్ణి ఆరాధించేవాడికి మతం అక్కర్లేదంటే మన వాళ్లకి మింగుడు పడదు. పాశ్చాత్యులు దానికి నోబెల్ ప్రైజ్ ఇస్తే దాన్ని మనం దొంగల పరం చేసేశాం. వాళ్లు డూప్లికేట్ ప్రైజ్ ఇచ్చి రవీంద్రుని మీద అభిమానం చాటుకున్నారు. ప్రకృతి, భగవంతుడు ఒక్కటే అని అందులో మనకు రవీంద్రుడు చెప్పాడని నా గట్టి నిర్ణయం. నాగమణి వాగ్ధాటికి, చక్కని ఇంగ్లీషు ఉచ్చారణకి శివకుమార్ ముగ్ధుడయ్యాడు. అప్పుడే ఆమె చాలా అందమైనదిగా కూడా గుర్తించాడు. విడిపోయే ముందు ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. తర్వాత రోజు ఆమె కార్యక్రమాలు తెలుసుకున్నాడు. మరుసటి రోజు లైబ్రరీ దగ్గర వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. ఆమెను చూడగానే శివకుమార్ పలకరింపుగా నవ్వి, నా కోసం ఎదురుచూస్తున్నారా అన్నాడు. అవును అవును గీతాంజలి. గీతాంజలి గురించి నిన్న నేనన్న మాటలు మీకేమైనా ఇబ్బంది కలిగించాయా అని నా అనుమానం. అవును, గీతాంజలి గురించి నిన్న నేనన్న మాటలు మీకేమైనా ఇబ్బంది కలిగించాయా అని నా అనుమానం. నేనెప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాను. ఆ పుస్తకం గురించి నేననుకున్నదే మీరన్నారు. నా ఆలోచన సరిగ్గానే ఉందని మీ వల్లే తెలిసింది. కానీ మీలాగా బయటికి అంత స్పష్టంగా చెప్పలేను. నాగమణి నివ్వెరపోయింది. ఇంతవరకు తన వాదనని ఇలా అభినందించిన మగాడు తటస్థపడలేదు. ఆమె ఏమీ మాట్లాడకుండా ఆగిపోయింది. మాట్లాడరే, నన్నలా ఆశ్చర్యంగా పరిశీలిస్తున్నారే. ఆ, ఏమీ లేదండి, రండి అలా హోటల్కెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. నాగమణి గారు, హోటల్లో టీ వగైరాలు తీసుకోవటం, అదే పనిగా మాట్లాడుకోవడం నాకు నచ్చదు. మీరు ఇక్కడే మాట్లాడండి, లేకపోతే మా ఇంటికి రండి, ఫోన్ చేసి రండి, శివకుమార్ తన తండ్రి చిరునామా ఇస్తూ అన్నాడు. నాగమణి ఏమీ మాట్లాడలేదు. ఇంతలో అటుగా ఆటో వస్తే అతను సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అతని మాటలే ఆమె చెవుల్లో గింగురమంటున్నాయి. శివకుమార్ తన మనసులోని మాటలు బయటికి చెప్పలేను అంటూనే ఎంత నిర్మోహమాటంగా చెప్తున్నాడు అనుకుంది. నాగమణి ఇంటికి చేరుకునేసరికి దయానిధి ఉత్తరం ఎదురుచూస్తోంది. మునిపట్లా దాన్ని వెంటనే తెరవాలి అనిపించలేదు. మనస్సు చాలా గందరగోళంగా ఉంది. శివకుమార్, దయానిధి ఎటో నిర్ణయించుకోలేకపోతుంది. ఇంతలో
ఆమె అంతరాత్మ జాగృతమైంది. ఇక ఆపు ఈ ప్రమాదకర నాటకాన్ని. దయానిధి నీ కాబోయే భర్త అని నీ మ్యారేజ్ కమ్ ఫేర్వెల్ పార్టీలో అందరూ అనుకున్నారు. ఇప్పుడు శివకుమార్తో నీకు వివాహమైతే కాలేజీలో నీకున్న విలువ తగ్గిపోతుంది, ఉద్యోగం కూడా ఊడవచ్చు. బాగా ఆలోచించు. నాగమణి ఉలిక్కిపడి భ్రాంతి నుంచి మామూలు స్థితికొచ్చింది. ఏమిటి ఆత్మఘోష, నేను శివకుమార్ని పెళ్లి చేసుకుంటానని అనలేదుగా. అనకపోతే ఏ మనసులో అనుకుంటున్నావుగా. కారణం అతని దగ్గర గ్రీన్ కార్డు ఉందనేగా. దయానిధి అది తేలేడని అనుకుంటున్నావుగా. మళ్లీ ఆత్మఘోష. తెల్లవార్లు నిద్ర పట్టక మంచం మీద పొర్లుతూనే ఉంది నాగమణి. తెల్లవారేసరికి ఏదో వెలితి, నిరుత్సాహం ఆమెలో గూడు కట్టుకున్నాయి. కాఫీ తాగాక దయానిధి నుంచి వంచిన కవరు చింపి చదివింది. ఏవేవో సంగతులతో పాటు మీరు త్వరలో అమెరికా రాబోతున్నారు అని ఉంది. దాంతో తను ఇక శివకుమార్ని చూడకూడదని నిర్ణయించుకుంది. కాని ఆ నిర్ణయం తాత్కాలికమే అయ్యింది. 2 రోజులయ్యేసరికి శివకుమార్ని చూడకుండా ఉండలేకపోయింది. ఆ సాయంత్రమే నీట్గా తయారై అతనింటికి బయలుదేరింది. నల్ల అంచు ముదురు నీలం రంగు చీర నల్ల రంగు జాకెట్తో మెరిసిపోతోంది. శివకుమార్ చిరునవ్వుతో ఆహ్వానం పలికాడు. ఫోన్ చేసి రమ్మన్నాను కదా. అవును అనుకోండి, మీరున్నా లేకపోయినా మిమ్మల్ని కలుసుకున్నాకే వెళ్ళాలి అనిపించింది. మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి అనిపించింది. మీరు పరిచయమైనప్పటి నుంచి నాకు అమెరికా వెళ్లాలనే ఆరాటం ఎక్కువైంది. ఒక్కోసారి ప్రతి మనిషికి సడన్ గా ఆశ లేదా విరక్తి ఫీలింగ్స్ కలుగుతాయి. ఒక్కోసారి ఏం చెయ్యాలో తెలియని సందిగ్ధం ఏర్పడుతుంది. మీ మాటలు వింటూ ఉంటే మీరు నన్ను ప్రేమిస్తున్నట్లుందే. మనం కాసేపు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లి మాట్లాడుకుందామా? నాగమణి ఇల్లంతా చూస్తూ అంది. రండి, మేడ మీద గదిలో మాట్లాడుకుందాం. శివకుమార్ పైకి దారితీశాడు. నాగమణి శివకుమార్ల వివాహానికి ప్రధానం జరిగింది. ఈ విషయాన్ని వెంటనే శ్రీలహరి నమ్మలేకపోయింది. దయానిధికి ఈ విషయం చెప్దామంటే ఆమె దగ్గర అతని చిరునామా ఫోన్ నంబర్ ఉన్న కాగితం ఎక్కడుందో కనబడలేదు. నాగమణితో కలిసి మాట్లాడాలని ఫోన్ చెయ్యాలని ప్రయత్నించింది. కాని ఆమె అందుబాటులో లేదు. పెళ్లి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడు కేసి ఎదురు చూస్తున్నట్లుగా అమెరికా యోగం తెచ్చి ఈ పెళ్లి కోసం నాగమణి ఆతృతగా ఎదురుచూస్తుంది. ఆమె తల్లిదండ్రులు అన్న చెల్లెలు కూడా అమెరికా అల్లుడు దొరికినందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. కొంతమంది నాగమణిని చూసి అసూయపడసాగారు. ఆడపెళ్లి వారింట్లో చాలా హడావిడిగా ఉంది. వరుడి కోసం తెచ్చిన బట్టలు వాచి ఉంగరాలు తగదగా మెరిసిపోతున్నాయి. వాటిని చూసి ఇంట్లో వారందరూ మురిసిపోతున్నారు. ఇంతలో బయట మబ్బులు ముసిరి ఈదురుగాలులు వీస్తూ మధ్యాహ్నమే చీకటిలా మారిపోయింది. ఇంతలో కాలింగ్ బెల్ పిడుగులా వినిపించింది. నాగమణి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా దయానిధి నిలబడి ఉన్నాడు. అతని చేతిలో గ్రీన్ కార్డ్. నాగమణి గుండెల్లో సునామీ. దయానిధి ఇంత త్వరగా గ్రీన్ కార్డు తీసుకొస్తాడని ఆమె అనుకోలేదు. చాలా మంది అలాగే అన్నారు. ఇప్పుడు తను ఎవరిని చేసుకోవాలి? దయానిధినా, శివకుమార్నా? నాగమణి శివకుమార్ వివాహం ఆగిపోయింది. దయానిధితో పెళ్లి ఖాయపరుచుకుని తనతో పెళ్లికి సిద్ధపడ్డందుకు నాగమణిని శివకుమార్ నిరాకరించాడు. అదే కారణంతో దయానిధి కూడా ఆమెను నిరాకరించాడు. ఆమె ఎంత బ్రతిమలాడినా వినకుండా తిరిగి అమెరికా వెళ్లిపోయాడు. నాగమణి బంగారు కరళ కొండ అగ్ని పర్వతంలా పేరిపోయింది. దట్టమైన నల్లని బూడిద మిగిలింది. క్రమశిక్షణ నిజాయితీ లేక తొందరపడేవారికి ఇలాగే జరుగుతుంది. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.